करोना वायरस एंदन्नो कबलिंचेस्तोंदी मरेंदन्नो अनाधलुगा मारुस्तोंदी చిన్నారులకు తండ్రిని లేకుండా చేస్తుంది లక్షలకు లక్షలు ఖర్చు చేసిన ప్రాణాలు మాత్రం దక్కడం లేదు ఎంతో మంది అప్పుల పాలవుతున్నారు పిల్లల్ని పోషించడానికి కూడా కష్టతరంగా మారింది కోవిడ్ తో కొడుకు మృతి చెందాడు దీని తట్టుకోలేక ఆ తండ్రి ప్రాణాలు విడిచాడు ఇప్పుడు ఇల్లాలి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది పిల్లలను ఎలా చదివించాలంటూ కన్నీరు మున్నీరు అవుతోంది అప్పులు ఎలా కట్టాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది పచ్చని కుటుంబాలపై కరోనా కాటు తండ్రి కోసం పిల్లల ఎదురు చూపులు కొడుకు మృతిని తట్టుకోలేక తండ్రి హఠాన్మరణం అమ్మా నాన్న ఎక్కడ అని చిన్నారులు అడుగుతుంటే ఆ మాతృమూర్తికి ఏం చెప్పాలో తెలియడం లేదు చిన్నారులు వేస్తున్న ప్రశ్నలకు ఆమె నుంచి కన్నీరు తప్ప సమాధానం మాత్రం దొరకని పరిస్థితి పిల్లల్ని బాగా చదివించి మంచి ప్రయోజకులుగా మార్చాలని కలలు కన్నారు వారి భవిష్యత్తు గురించి గొప్పగా చెప్పిన భర్త అందర్ని వదిలేసి అర్ధాంతరంగా అనంత లోకాలకు వెళ్లిపోయాడు తన భర్త లేడన్న విషయాన్ని గుర్తుకొస్తే తట్టుకోలేకపోతుంది ఆ ఇల్లాలు వికారాబాద్ జిల్లా యాలాల్ మండల కేంద్రానికి చెందిన గొల్ల నరసింహులు లావణ్య దంపతులకు ఇద్దరు పిల్లలు శ్రీచైత్ర నీతిశ్లతో రోజూ హాయిగా గడిపేవారు కుటుంబ పెద్దైన నరసింహులు అప్పు చేసి మరీ రెండు ట్రాక్టర్లు కొనుగోలు చేశాడు గ్రామంలో వ్యాపార పనులు చేస్తూ వచ్చిన డబ్బుతో భార్య పిల్లలను బాగా చూసుకునేవాడు ఏం అడిగినా కాదనకుండా పిల్లలకు తెచ్చిచ్చేవాడు సంతోషంగా సాగుతున్న కుటుంబంపై కరోనా కాటేసింది గత నెలలో నరసింహులకు జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో టెస్ట్ చేయించారు అక్కడ పాజిటివ్ గా నిర్ధారణ అయింది ఆనుంచి హాస్పిటల్ చేంజ్ చేశాం చేంజ్ చేసిన తర్వాత డబ్బు దమ్ము కోసం ఎక్కడ వచ్చి ఆడికి మళ్ళీ హైదరాబాద్ హాస్పిటల్ తరలించడం ఒక కోవిడ్ నుంచి డబ్బు దమ్ము ఎక్కువ బస్ నుంచి ఆక్సిజన్ సారీ ఎక్కువ పీల్చడం వలన అది ఊపిరితిత్తులు ఇదేనే అన్నారు దాంతో అదే బాధపడుతూ మరణించినాడు చికిత్స పొందుతూ హైదరాబాద్లో మరణించాడు మా వద్ద ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక పాప ఉన్నారు వాళ్ళకు ఇబ్బందిలో ఉన్నారు గవర్నమెంట్ ఏ విధంగా సహాయం చేసి ఆడుకోవాలని కోరుతున్నాను వైరస్ ట్రీట్మెంట్ కోసం నరసింహులు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు ఇంతలోనే అతని ఆరోగ్య పరిస్థితి విషమించింది నరసింహులకు ఆక్సిజన్ సరిపోవడం లేదని మెరుగైన చికిత్స కోసం వెంటనే హైదరాబాద్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు దీంతో కుటుంబ సభ్యులు బాలాపూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు చికిత్సకు కుటుంబం 5 లక్షల రూపాయలు ఖర్చు చెల్లించారు జబ్బు నయమై ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తాడనుకుంటే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువైంది మంచిగానే సార్ ట్రాక్టర్ చూసుకోగొట్టిండే పదిహేను మాపడి కొట్టిండే పొద్దుగాల ట్రాక్టర్ ఎంతనే పోతుండే డైవర్లే ఉంటుంది ఏమి పండింది 8 దినాలు 4 దినాలు ఇంట్లో అంటే చెప్పుదమ్మా ఈ పొద్దు జర లేవకుండా వండిండి రేపే చేస్తులకు తొలిచినాం ఇక అక్కడనే తండ్రికి ఇవ్వ పట్టణమే వాయి కడపలే ఆయనకు పాజిటివ్ వచ్చి 4 రోజులు అవుతుంది కాకపోతే చెక్ చేసుకున్నాడు ఆయన కరోనా జోకింది ఆయన చెక్ చేసుకునేలోపు చాలా స్టేజ్లో వెళ్తుంది లంగ్స్ మొత్తం ఖరాబ్ అయిపోయింది తర్వాత చెక్ చేసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళాం కానీ తాండూరులో తీసుకెళ్ళాం వాళ్ళ దగ్గర తాండూరులో ఆయనకు ఆక్సిజన్ సరిపోవట్లేదు మేబీ ఇక్కడ 12 లీటర్ల వరకు ఆయన సరిపోవట్లేదు యాక్చువల్గా బైపాస్ పెట్టాలని దాడే మేము ఇమ్మీడియట్లీ బాలాపూర్ ఇరాని హాస్పిటల్ తీసుకెళ్ళాం అక్కడ 3 రోజులు ఉంది డైలీ 125,000 తీసుకున్నారు ఆయన మాకు 4 లక్షలు ఖర్చు అయ్యింది అవి ఆయన లాస్ట్ కోరిక పిల్లల్ని చూస్తా పిల్లల్ని చూస్తా అని చెప్పారు ఆయన ఒకటే చెప్పింది హాస్పిటల్లో నువ్వు 8 లక్షలు కట్టినా మీ బావ బతకలేని పరిస్థితిలో ఉన్నాడు మేమేం చేయలేమని చెప్పారు మా బావ కోరిక మేరకు పిల్లలను చూపేయాలని వచ్చినాము పిల్లలను చూసిండు చూసి హాస్పిటల్కి మళ్ళీ తీసుకెళ్ళినాము ఈయన దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి మళ్ళీ తీసుకెళ్ళాము అప్పట్లోకి చనిపోయాడు ఇప్పటికీ ఆయనకున్న ట్రాక్టర్ల మీద ఫైనాన్స్లు ఉన్నాయి 2 ట్రాక్టర్లు ఆల్రెడీ గుంజుకుపోయారు ఫైనాన్స్ వాళ్ళు ఇప్పుడు ఉన్న ట్రాక్టర్ పైన కూడా 3-4 లక్షలు అప్పు ఉంది పిల్లలను చాలా మంచిగా చూసుకునేటోడు అక్కను కూడా మంచిగా చూసుకుంటుండే ఇప్పుడు మొన్న హాస్పిటల్లో అయినా 5 లక్షలు ఎట్లా కట్టాలి ప్లస్ ఈ అన్ని ఎట్లా కట్టాలని మాకు అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాం ఇంటి ముందరికి అప్పుల వాళ్ళు కూడా వచ్చి వెళ్తున్నారు ఈ విధంగా వీళ్ళని ఆదుకోవాలి గవర్నమెంట్ బాలాపూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి మళ్ళీ తాండూరులోని కోవిడ్ ఆసుపత్రిలో చేర్పించారు అక్కడ చికిత్స పొందుతూ మే 16న కన్నుమూశాడు నరసింహులు పిల్లల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడని జీవితాంతం తోడుంటారని బాసలు చేసిన భర్త దూరం అవడాన్ని లావణ్య జీర్ణించుకోలేకపోతుంది ఏమైందో తెలియదు ఒకటే రోజు ఇంట్లో వండుకున్నాం మళ్ళీ తెలియదు తెలుసుకున్నాము
కరోనా నెలని సాంపుల్ కొనుక్కోవాలి, ఆక్సిజన్ పెట్టాలని చెప్పేసి మస్తు కష్టపడడం సార్ బతకాలని. కానీ బతకాల నన్ను మా పిల్లల్ని ఆడుకోండి అంటే వీళ్ళని చదువులు ఒకటి దొరికియాలని ఉన్నాను. ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి బిడ్డలు ఇంటి బయట నిలబడి తండ్రి కోసం ఎదురుచూస్తున్నారు. తండ్రి ట్రాక్టర్ నడుపుతుంటే పిల్లలిద్దరూ ఎంజాయ్ చేసేవారు. ఇప్పుడు ట్రాక్టర్ శబ్దం వస్తే చాలు, నాన్నొస్తున్నాడంటూ తల్లికి చెబుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు పరుగులు పెడుతున్నారు. అభం శుభం తెలియని చిన్నారులకు ఏం చెప్పాలో అర్థం కాక లావణ్య లోనే కుమిలిపోతుంది. ఐదు లక్షల వరకు వచ్చాయి సార్. ఆడపిల్లల వాళ్ళు ఇచ్చిన వాళ్ళ ఆడపిల్లల పైసలు పెట్టుకోవాలని కూడా నేను అనుకుంటలేను. కానీ ఎట్లయినా అర్థమవుతలేదు. రెండు బండ్లు ఉండే ఆ బండ్లు ఫైనాన్స్ వాళ్ళు కొనుక్కోవాలి. పిల్లలు బతకాలి, ఇప్పుడు నేను బతకాలంటేనే కష్టం ఉండదు. ఏం చేయాలో అర్థమవుతలేదు. గవర్నమెంట్ నుంచి ఆడుకోవాలని కోరుకుంటున్నాను సార్. ఈ పిల్లల స్కూల్ ఒకటి చూస్తే వాళ్ళకి నమ్ముతుందని అనుకుంటున్నాను. కొడుకు నరసింహుల మృతిని జీర్ణించుకోలేక తండ్రి నరసయ్య కూడా మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబం అనాథగా మారిపోయింది. తమను ప్రభుత్వం ఆదుకోవాలని లావణ్య కోరుకుంటుంది.